ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ రిజల్ట్ చూడడం ఎలా అనేది తెలుసుకుందాం. అలానే కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా నాకున్న నాలెడ్జ్ ప్రకారము ఎక్స్ప్లెయిన్ చేసేసి చెప్తాను. అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా ఏం చేద్దామంటే మనం రిజల్ట్ ఎలా చూడాలనేది చూద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్లోకి అయితే వెళ్ళిపోదాం. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత అంగన్వాడీ సూపర్వైజర్ రిజల్ట్ అని కానీ wdcd.ap.gov.in అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఫస్ట్ వెబ్సైట్ అయితే ఇలాగ వస్తుందన్నమాట మనకి. ఈ ఫస్ట్ వచ్చినటువంటి ఈ వెబ్సైట్ మీద మనం కనుక క్లిక్ చేసినట్లయితే స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుంది. 3 డాట్స్ పైన రైట్ కార్నర్లో ఉన్న క్లిక్ చేసి మనము దీనిని డెస్క్టాప్ మోడ్లో అయితే పెట్టుకోవాలి. ఇక్కడ రిజల్ట్ అని మీకైతే కనిపిస్తుంది, రిజల్ట్స్ అని. ఆ రిజల్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ కనుక ఎంటర్ చేసి సబ్మిట్ అని చేసినట్లయితే మనకి విత్ నేమ్తో సహా మార్క్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. నాకు తెలిసినటువంటి ఒక నెంబర్ని ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఏదో ఒక నెంబర్ ర్యాండమ్గా తీసుకున్నాను నేను. ఇక్కడ 19 మార్క్స్ అయితే వచ్చి ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనం మార్క్స్ అయితే తెలుసుకోవచ్చు, చాలా ఈజీ అనమాట. ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా లింక్ అయితే పంపించడం జరిగింది. ఆ లింక్ ఓపెన్ చేసుకొని నెంబర్ కొట్టేస్తే మీకు మార్క్స్ అయితే వచ్చేసి ఉంటాయి. అయితే ఇక ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి ఎన్ని మార్కులకి పోస్ట్ రావచ్చు అనేది మనకు ఒక సందేహం అయితే ఉంది. ఈ సందేహము నేను ఒక 100 మెంబర్స్ మార్క్స్ తీసుకొని దాన్ని ఒక అంచనా వేశానమాట. 40 నుంచి 45 మధ్యలో కనుకుంటే డ్యామ్ షూర్గా వాళ్ళకి పోస్ట్ అక్కడ రిజర్వ్ చేసి పెట్టి ఉంటుంది అనమాట. అలానే 35 నుంచి 40 వరకు కూడా కంపల్సరీగా పోస్ట్ వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే 30 నుంచి 35 మధ్యలో వచ్చిన వాళ్ళకు కూడా పోస్ట్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఇక బిలో 30 అనేది నేనైతే చెప్పలేను. కాకుంటే రిజర్వేషన్ యాజ్ పర్ రిజర్వేషన్ రూల్స్ ప్రకారం అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉండొచ్చు. రిజర్వేషన్ ప్రకారం నేను రిజర్వేషన్ లేకుండా మీకు వచ్చిన మార్క్స్ను బట్టి నేనైతే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఎన్ని మార్క్స్ రావచ్చు అనేది అయితే మీకైతే నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. దాని ప్రకారం చూడండి, మీకు గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా ఇస్తారనమాట. నేను చెప్పిన మార్క్స్నే మీరు బేస్ చేసుకొని అమ్మో నాకు రాదేమని చెప్పేసి మీరు భయపడక్కర్లేదు. నేను ఇక్కడ వచ్చిన ఒక 100 మెంబర్స్ మార్క్స్ తీసుకొని చూశానన్నమాట. అందులో 33 కంటే అబోవ్ వచ్చిన వాళ్ళు, అంటే 100 మెంబర్స్ని తీసుకుంటే 33 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు నాకు ఒక 16 మెంబర్స్, అంటే 16 మంది మాత్రమే ఉన్నారు. అంటే 33 కంటే అబోవ్ వచ్చిన వాళ్ళకి పోస్ట్ గ్యారంటీగా డెఫినెట్గా వచ్చే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి నిశ్చింతక ధైర్యంగా ఉండండి, 2 డేస్లో మీకు రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. దీని తర్వాత 5 మార్క్స్ ఇంగ్లీష్లో మాట్లాడమని చెప్పేసి కూడా ఉంది. కాబట్టి దానికోసం పిలుస్తారనమాట. ఎంత కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళని పిలుస్తారనేది మనం చెప్పలేము. నేను అనుకోవడం అయితే 30 అబోవ్ వచ్చిన వాళ్ళందరినీ పిలుస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ మార్క్స్ ఈ మార్క్స్ క్యాలిక్యులేషన్ చేసి ఎవరికి హయ్యెస్ట్ వస్తే వాళ్ళకి పోస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి 30 అబోవ్ ఉన్నోళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు. ఇక ఇక్కడ చూసినట్లయితే మీరు రైట్ కార్నర్లో నా ఫోటో అయితే కనిపిస్తుంది. ఆ ఫోటోని ఇలా మీరు కనుక టచ్ చేశారంటే నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. నా నుంచి వచ్చే కొత్త వీడియోలన్నీ కూడా మీరు చూడగలుగుతారు. ఓకే.